నేటి తరం తల్లిదండ్రులు దైవ ముహూర్తాన్ని కాదంటున్నారు కాన్పుల కోసం పురోహితులు పెట్టిన ముహూర్తానికే పెద్దపీట వేయిస్తూ కడుపులను ఎడపెడా కోసేస్తున్నారు సహజ సిద్ధమైన కాన్పుల స్థానంలో శస్త్ర చికిత్సలతో కాన్పులు చేయిస్తున్నారు అయితే ఇది తప్పంటున్నారు కరీంనగర్కు చెందిన పురోహితులు మంగళంపల్లి శ్రీనివాస శర్మ గంగవరం నాగేశ్వర శర్మ మంచి నక్షత్రాలు చూసుకొని ప్రసవాలు చేసుకోవడం బాధాకరమన్నారు మంచి నక్షత్రం వచ్చేదాకా ఆగటం వెంటనే ప్రసవాలు జరుపుకోవడం ఈ మధ్య అలవాటుగా మారిందంటున్నారు అది మంచి సాంప్రదాయం కాదని సహజ సిద్ధమైన కాన్పుతోనే తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉంటారన్నారు సుఖ ప్రసవాలు కావాలని దేవి దేవతలను ప్రార్థించాలన్నారు ఏ నక్షత్రమైనా కానీ ధైర్యంగా ఉండాలని పిలుపునిచ్చారు నక్షత్రాలు చూపించుకొని ప్రసవాలు జరుపుకోవటము ఆ నక్షత్రాలను అగౌరవపరచడమే మంచి ముహూర్తాలు మంచి నక్షత్రాలు చూసుకొని ప్రసవాలు జరుపుకోవటము ఆపాలన్నారు గ్రహ దోషాన్ని ఇప్పుడు తప్పించినా భవిష్యత్తులో గ్రహస్థితి విషయంలో తప్పించుకోలేమని కావున ఆ సంప్రదాయాన్ని వీడాలన్నారు జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ సకల జగత్తునకు తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరుడు అనుగ్రహముతో ఈ నూతన శుభకృతనామ సంవత్సరములో రాష్ట్రము నగరమంతా కూడా సుభిక్షంగా నగర జనులందరికీ ఆరోగ్య శుభాలు జరగాలని ఆశీస్సులు అందజేస్తూ ఉన్నాము ప్రస్తుత కాలములో మంచి నక్షత్రము మంచి వారమును మంచి ముహూర్తమును చూసుకొని ప్రసవాలు జరుపుకుంటున్నారు అది చాలా బాధాకరమైన విషయం ఆ యొక్క వైద్యుల సలహా సూచనలు వారు తేదీ ఇవ్వగానే ఆ తేదీ లోపల మంచి నక్షత్రాన్ని చూసుకొని ప్రసవం చేయించటము అది చాలా దురదృష్టకరం పూర్వములో ఉమ్మడి కుటుంబములో సుఖ ప్రసవం జరగటానికి ప్రాధాన్యం ఇచ్చేది సుఖ ప్రసవమైన తర్వాత ఏ నక్షత్రమైనా కానీ ప్రసవానంతరం ఒక 10 దినముల తర్వాత ఆ తల్లి పిల్ల స్నానాదులైన తర్వాత నెల రోజులలోపు మళ్ళీ ఆ నక్షత్రం తిరగక ముందు ఆ నక్షత్ర శాంతి గ్రహశాంతి గ్రహజపములు అభిషేకార్చనలు జరుపుకొని సుఖశాంతులతో ఉండేవారు భారతీయ సనాతన ధర్మంలో ప్రతి శుభకార్యానికి మనం ఏ పని చేసినప్పటికీ కూడా పంచాంగం తిథి వార నక్షత్ర యోగ కరణాలు కూడా చూసుకుంటూ చేస్తూ ఉంటామండి అయితే ప్రసవాల విషయానికి వచ్చేసరికి ఇప్పటి విషయం కాదు కానీ పూర్వకాలంలో ప్రసవాలు అనేటువంటివి సహజంగా జరిగేది అదొక సృష్టి ధర్మం దానికి ముహూర్తాలు చూసుకునేవాళ్ళం కాదు ఎందుకంటే ప్రకృతి ధర్మంగా ఎప్పుడూ ప్రసవం అయితే అప్పటి నుంచి లెక్క పుట్టిన తర్వాత నక్షత్రము పాదము రాసులు గణాలు గుణాలు అలాగే జాతకాలు వివరణ ఇవ్వడం జరుగుతుంది పుట్టకముందే పుట్టబోయేవాడి యొక్క జాతకాన్ని మనం నిర్ణయించేటువంటి సౌకర్యాలకు వచ్చేసాం మనం ఇవాళ పర్వాలేదు అవకాశం ఉంది అన్నీ సవ్యంగా జరిగితే ముహూర్తం చూసుకొని మాతా పిత శిశువు అందరూ కూడా క్షేమంగా ఉన్నంత వరకు ఓకే కానీ మాతా పితు శిశోశ్చత్రయాణం ఆ పుట్టబోయేటువంటి శిశువు కానీ తల్లికి కానీ కీడు సంభవించేటువంటివి మాత్రం సరైనవి కావు ఒక బ్రాహ్మణుడు ముహూర్తం చెప్పాడని చెప్పి ఆ ముహూర్తాన్ని పట్టుకొని ఆ శిశువుకు కానీ మాతకు కానీ ఆ గర్భిణికి కానీ ఆ గర్భస్థానంలో ఉండగా ప్రమాదం జరిగేటువంటి వ్యవహారం చేయటంలో మాత్రం ధర్మం లేదు శాస్త్రం లేదు